అండ్ మనోజ్ అంటే ఆ స్క్రిప్ట్ విన్నప్పుడు ఎవరికి క్యారెక్టర్స్ చెప్పలేదు అంటున్నారు కదా, ఎవరు చెప్పకుండా జస్ట్ 3 క్యారెక్టర్స్ అనుకున్నారు. ఆ 3 క్యారెక్టర్స్ ఏది ప్లే చేద్దాం అనుకున్నావు ఫస్ట్? ఫస్ట్ ఆ గడ్డము, నేను బేసిక్గా వేరే సినిమా కోసం చెప్పి ఆ గడ్డము అంతా గెటప్లో ఉన్నప్పుడు దేవికి అని అనుకున్నారు. కానీ మళ్ళీ దండరాజ్ అన్న అంటే ఎప్పుడు అలా చూడగానే ఇంప్రెషన్, దేవి అంటే నాకు పేర్లు కన్ఫ్యూజన్, దేవి అంటే దేవి శ్రీ ప్రసాద్ అందుకే ఆర్డర్లో కూర్చున్నాను. అయితే అది చూడగానే ఫస్ట్ నెగిటివ్ అనే అనుకున్నారు, నెగిటివ్ చేయించుదాము అంటే దానాన్న అన్నాడు చూడగానే ఎలాగో నెగిటివ్ అలా గడ్డం ఇదంటే ఈడే ఏదో తేడా కొడుతుంది అని అన్నేసుకుంటారు కాబట్టి సాఫ్ట్ రోల్ ఎలాగ వీడికి సూట్ అవుతుంది కాబట్టి ఆ దానికి ప్రసాద్కి పెడదామని చెప్పి దానాన్న సజెస్ట్ చేశాడు. సో నాకు కూడా ఇంకా ఓకే ఈ రోల్ అయితే మనం ఈజీగా చేయొచ్చు, ప్రసాద్ మంచి కాన్సెప్ట్ చాలా కొత్త కాన్సెప్ట్, ఎలా రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్ తెలుగు నుంచి చేయడం స్ట్రైట్ ఇంత రాగా చేయడం, సో అది బోల్డ్, మనకి ఇప్పుడే ట్రై చేసుకుంటూ ఉన్నాం లీడ్గా, సో చెయ్యొచ్చా లేదా అనే డైలమాలో ఉన్నాను. బట్ ఓన్లీ ధనాన్ని ఇచ్చిన కాన్ఫిడెన్స్ తర్వాతే అందరం మీ అందరం లేదురా నమ్మండి కిషోర్, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ అయితే అందరం నమ్మకంతో చేసేస్తాం, ఇది ఎలా వెళ్తుందో తెలియదు. ఒకే ఒక మా అందరికి నమ్మకం ఏంటంటే ధనాన్న లేదు నన్ను నమ్మండి, నేను బాగా వర్క్ చేశా కదా కిషోర్తో బూకి, చాలా ఏం తీయాలో ఆ క్లారిటీ చాలా బాగుంటుంది అని చెప్పి మా అందరికి నమ్మకం ఇచ్చి కిషోర్ అన్న కూడా అంత కంఫర్ట్ జోన్ ఇచ్చాడు. అసలు ఇంతవరకు సినిమా అయిపోయిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన ఇసుక్కోవడం కానీ ఎప్పుడైనా ఇరిటేట్ అవ్వడం కానీ ఏం చూడలేదు. ఒకే ఒకసారి అప్సెట్ అయ్యారు ఆయన, ఏమన్నా అప్సెట్ అయితే ఏంటంటే మనం ఏం మాట్లాడినా కానీ ఒక 5 నిమిషాల వరకు ఏం ఎలా చేస్తుంది, 10th అనగానే 17th నుంచి 24th ఆ డేట్లు మారినప్పుడు అంటే నేను ఇంత హానెస్ట్గా చేసింది ఎక్సైట్మెంట్తో హాంకాంగ్ నుంచి వచ్చేసి ఒక 1 మంత్ ఇక్కడే ఉన్నారు, సో ఆ జాబ్ కూడా వదిలేసి వచ్చారు కదా, సో అందుకని చిన్న అప్సెట్ ఒకటే. బట్ ఈజ్ వెరీ హ్యాపీ, నేను చేసిన 3 సినిమాల్లోకి నేను హార్ట్ఫుల్గా ఈ క్యాస్ట్ అండ్ క్రూతో కానీ ఈ టెక్నీషియన్స్తో కానీ ఒక ఫ్యామిలీలాగా ఏర్పడిపోయింది. అట్లీస్ట్ మనం ఒక తెలుగులో కొత్త కాన్సెప్ట్ మనం అటెంప్ట్ చేసాం, మనకి ఇది బెంచ్ మార్క్ కింద ఎవరో ఒకరు చూపించుకోవడానికైనా మన సినిమా ఉంటుంది అనేది అయితే ఎగ్జాక్ట్లీ ఆల్ హ్యావ్ దట్ ఫీలింగ్. అంటే చేస్తున్న నాకు తెలిసి ఆ మీ ముగ్గురులో కంపేర్ చేస్తే పర్ఫార్మెన్స్కి కొంచెం తక్కువ పర్సంటేజ్ నీది, అంటే మ్యాక్సిమం అన్కాన్షియస్నెస్ లోనే ఉంటావు కదా కొద్దిసేపు, సెకండ్ హాఫ్ ఏం ఏమనిపించలేదా మరి? అదే చేస్తున్న ఇంత రిస్క్ చేస్తున్నా కూడా పర్ఫార్మెన్స్కి స్కోప్ దొరకట్లేదు ఎక్కువ. అంటే రిస్క్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ స్కోప్ అంటే ఏదో ఒకటి ఉండాలి, ఇంకా ఫస్ట్ అటెంప్ట్ అయితే చేద్దాము అని. సో వాళ్ళిద్దరి మధ్యలో నేను ఉండడానికి కూడా పర్సనాలిటీ కూడా నేను ఏ విలనో అది అని స్కోప్ లేదు అక్కడ యాక్చువల్గా. ఓకే, ఐఎమ్ డీసెంట్ ఇన్ఫ్ హ్యాపీ విత్ దట్ రోల్ ప్రసాద్ రోల్కి. ఓకే, సేఫ్ గేమ్ ప్లే చేశాను, కాన్సెప్ట్ ట్రై చేశాను, సేఫ్ గేమ్ ప్లే చేశాను. ఓకే ఓకే. నాకు మీరు బాగా నచ్చేసారు, మీ అరుపులు తప్ప గారన్నాక చిల్లు మనిషి అన్నాక లోపాలు ఉండవా, అల్లపత్ర వేసుకు ఎవరు చేసేయాలంటే. ఒకసారి ఒక పర్సన్ కలిసిన తర్వాత తనే రైట్ పర్సన్ అని ఎలా డిసైడ్ చేసుకుంటారు అసలు? మీరు గోంగూర ఎండబెట్టి వేయిస్తారా తాలింపులో వేయిస్తారా? గోంగూర గోలేంట్రా